ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేష్ హెజిల్వుడ్ ని మళ్ళీ జట్టులోకి తీసుకున్నట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలియజేశారు. అయితే బీసీసీఐ ఆయా జట్లలో ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ ఆడని ఆటగాళ్లను మళ్ళీ తిరిగి తీసుకోవచ్చని తెలపడంతో మళ్ళా జోష్ హెజిల్వుడ్ ని జట్టులోకి తీసుకున్నట్టుగా అతను తెలియజేశాడు. జోష్ హెజిల్వుడ్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ పైన టీ20 సిరీస్ ఆడాడు. అతను ఆడిన 4 మ్యాచ్లలో ఏకంగా 8 వికెట్లు తీసేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అయితే జోష్ హెజిల్వుడ్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లకు పోయినసారి కొనుగోలు చేసింది. అతను వ్యక్తిగత కారణాల వల్ల ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ ఆడలేకపోయారు. అతని ప్లేస్లో బెరండాఫ్ను తీసుకున్నారు. మళ్ళీ జోష్ హెజిల్వుడ్ అందుబాటులో ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్కు బలం అనేది చేకూరింది. చూడాలి, జోష్ హెజిల్వుడ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్కు ఇది చెన్నై సూపర్ కింగ్స్ టీంకు ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే గతంలో యూఏఈలో ఆడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏమంతగా రాణించలేదు. కానీ 2021 ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించింది. ఆడిన 7 మ్యాచ్లో 5 గెలిచి సెకండ్ ప్లేస్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఈ సెకండ్ ఫేజ్ ఐపీఎల్ ఎలా ఆడుతుందో, చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ ఫేజ్ ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్షిప్ ముంబై ఇండియన్స్తో ఆడనుంది తన తొలి మ్యాచ్ని. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.